హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 5కి అందరికీ స్వాగతం. ఈరోజు కూడా మనకి చాలా టెక్ న్యూస్ అయితే ఉన్నాయన్నమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకి రియల్మీ గురించి. రియల్మీ వాచ్ ఎస్ ప్రో ఇది వచ్చేసి మనకి డిసెంబర్ 23rd అయితే లాంచ్ అవబోతుంది. సో దీని గురించి కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయినాయి అనమాట. ఇది వచ్చేసి మనకు 1.37 ఇంచ్ ఎంఓఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది, అండ్ కర్వ్డ్ షేప్లో అయితే వస్తుందంట డిస్ప్లే వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకి 14 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందంట, అండ్ ఇది వచ్చేసి మనకి 15 స్పోర్ట్స్ మోడ్స్కి అయితే సపోర్ట్ చేస్తుందంట. ప్రైస్ అయితే లీక్ అవ్వలేదు, మేబీ రేపు ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఎల్లుండే కదా దీని యొక్క లాంచింగ్ మనకి. సో ఒకవేళ లీక్ అయితే కనుక రేపు టెక్ న్యూస్ అయితే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి శాంసంగ్ గురించి. శాంసంగ్ A22 5G అనమాట. ఇది వచ్చేసి మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ 2021లో అయితే లాంచ్ అయిపోతుంది, అండ్ వస్తున్న రూమర్స్ ప్రకారం దీంట్లో వీళ్ళు మీడియాటెక్ 5G ప్రాసెసర్ 700 సిరీస్ని అయితే యూస్ చేస్తారని లీక్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి అంటే ఎంతవరకు నిజం అనేది. ఒకవేళ యూస్ చేస్తే మాత్రం శాంసంగ్ ఫస్ట్ టైం అనమాట మీడియాటెక్ ప్రాసెసర్ని యూస్ చేయడం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వన్ప్లస్ కోఫౌండర్ పీటర్ లూ అనమాట, తను వన్ప్లస్ నుంచి ఒక వాచ్ అయితే రాబోతుందని కన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మనకి గూగుల్ వేర్ ఓఎస్తో వర్క్ అయ్యేదట్టు అయితే సమాచారం. చూడాలి ఎందుకంటే మనకి ఎటువంటి స్పెసిఫికేషన్స్ వస్తుంది, ఇంకా ఎటువంటి రూమర్స్ అయితే రాలేదు, కానీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కూడా నేను మీకు టెక్ న్యూస్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ గురించి. ప్రస్తుతం వస్తున్న రూమర్స్ ప్రకారం iPhone 13లో వచ్చేసి Wi-Fi 6E సపోర్ట్ చేస్తున్న సమాచారం అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మళ్ళీ మనకి వన్ప్లస్ గురించి. వన్ప్లస్ 9 రీసెంట్గా మనకి కొన్ని పిక్చర్స్ అయితే లీక్ అయినాయి కదా, సో దాంట్లో చూస్తే మనకి బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపించింది. అండ్ ఇప్పుడు వచ్చిన సమాచారం ఏంటంటే దాంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ వీళ్ళు మెయిన్ కెమెరా యూస్ చేస్తున్నట్టు సమాచారం అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హువాయి గురించి. రీసెంట్ టెక్ న్యూస్లో నేను మీకు హువాయి నోవా 8 ప్రో గురించి చెప్పాను కదా. సో ప్రస్తుతం ఇదేంటంటే డిస్ప్లేలో మనకి రీఫ్రెష్ రేట్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మనకి 60 హెడ్జెస్ నుంచి 120 హెడ్జెస్కి షిఫ్ట్ అవుతుందంట, అండ్ మధ్యలో 90 హెడ్జెస్ ఉంటుంది కదా. సో అది ఉందా లేదో ఎటువంటి సమాచారం అయితే లేదు, కానీ బట్ మనకి 60 to 120 షిఫ్ట్ అవుతుందని మాత్రం సమాచారం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి రిలయన్స్ గురించి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి జూ అయితే ఏర్పాటు చేయబోతున్నారు, అండ్ వీళ్ళు వచ్చేసి 290 ఎకర్స్ అయితే కలెక్ట్ చేశారు అనమాట గుజరాత్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అనమాట ఇలాగ జూ ఏర్పాటు చేయడం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒప్పో గురించి. ప్రస్తుతం వచ్చిన లీక్స్ ప్రకారం ఒప్పో Reno 5 Pro Plus అనమాట 5G వెర్షన్, దీంట్లో వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ చేసిన సమాచారం అయితే వస్తుంది. అండ్ నా వరకు నేను అనుకుంటున్నాను ఏంటంటే ఏదైతే ప్రస్తుతం వచ్చిన లీక్స్లో వన్ప్లస్ 9 ఉందో, సో దాంట్లో కూడా 50 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారన్నారు కదా, సో అదే సెన్సార్ ఇక్కడ కూడా యూజ్ చేశారేమో అని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామీ గురించి. షామీ MI 11 యొక్క స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే లీక్ అయింది, అండ్ స్క్రీన్ ప్రొటెక్టర్ చూస్తుంటే మనకి దీని యొక్క డిస్ప్లే వచ్చేసి కర్వ్డ్ షేప్ ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి పంచహోల్తో వస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ గురించి. శాంసంగ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట, అది వచ్చేసి Exynos 2100. ప్రస్తుతం వచ్చిన సమాచారం ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఏదైతే S21 లైనప్ ఉందో, అండ్ S21 లైనప్ వచ్చేసి లీక్స్ ప్రకారం 14th of January లాంచ్ అవ్వబోతుందని సమాచారం అయితే వస్తుంది. అండ్ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో S21 సిరీస్, దాని యొక్క 2 డేస్ ముందు అనమాట ఈ ప్రాసెసర్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జూమ్ గురించి. జూమ్ రీసెంట్గా ఒక అప్డేట్ ద్వారా అమెజాన్ ఎకో డివైజెస్కి దీని యొక్క సపోర్ట్ అయితే తీసుకొచ్చింది అనమాట. దీని గురించి మీరు అమెజాన్ ఎకో డివైజెస్ యూస్ చేసుకోవడం మీరు జూమ్ మీటింగ్స్ అయితే కండక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి ఈరోజు అంతరిక్షంలో ఒక చిన్న మెరాకిల్ అయితే జరగబోతుంది అనమాట, అది వచ్చేసి సాటర్న్ అండ్ జూపిటర్ అనమాట బాగా దగ్గరికి అయితే రాబోతున్నాయి. ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి, కనిపిస్తుందేమో. ఫైనల్గా ఇవి ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ మస్తారితే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. మీకోసం ఇలా టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ సైనింగ్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.